మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో మనం ఫౌండేషన్ వారు కావలి పట్టణం ఆటో డ్రైవర్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు డాక్టరేట్, వారి కుమార్తె నాట్య గురువు గంగపట్నం లిఖితకు పద్మ ప్రతిభ అవార్డు అందజేయడం జరిగింది. అదే వేదికపై కావలి సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత శిష్యులు ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం ఎందరో మన్ననలు పొంది కావలికి మంచి పేరు తీసుకుని వచ్చిన సందర్భంగా నేడు వింజమూరులో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఒట్టూరు శ్రీనివాసులు అభినందన సభ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ సురేంద్రను, నాట్య గురువు గంగపట్నం లిఖితను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు అభినందనలు తెలియజేసి అందరికీ స్వీట్ బాక్సులు అందజేశారు. అడ్డం నిలబడదు. మై నేమ్ ఇస్ మిస్ చెన్నై.
రాకండి. కళ్యాణ్ పూజారి, ఎస్ఎస్ఎల్సీ విద్య, డాన్సర్ గాయత్రి, వేదిక అందించిన పెద్దలకి, మా మామయ్య గారైనటువంటి కమ్మయ్య గారికి, అన్నయ్య గారైనటువంటి శ్రీనివాస గారికి నమస్కారాలు. సురేంద్ర అన్న నాకు చాలా కాలంగా తెలుసు. పాపని చిన్న వయసులో మా పాపని డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్లేటప్పటి నుంచి పరిచయం నాకు. అది చిన్నది ఉంటుంది, 6th క్లాస్ 5th క్లాస్ మేబీ ఆ వయసు నుంచి తెలుసు అనమాట. అంటే ఒక కళని ఎలా నేర్చుకోవచ్చు అనేది అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు, నాకు తెలుసుకోవచ్చు. అంటే కళని అయితే అందరికీ అవ్వదు, అది దేనికి గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అంటే అటువంటి గిఫ్ట్ మనకి వచ్చింది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఎంతో మంది నేర్చుకున్నారు అమ్మాయితో పాటు, వందల మంది గురువు గారి దగ్గర, కానీ తనలాగా షైన్ అయిన వాడు ఎవరు లేరు. అంతటి మంచి ఖ్యాతి మనకు కావాలి నగరానికి తీసుకొచ్చింది బాబా. కాబట్టి ముందుగా నేను ఆ చిన్నారిని ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. మనం తీరికి ఏముండదో, మనం ఏదో మన పాలు మీద మనం తీరుతా ఉంటాం అని అనుకుంటున్నాం.
సిలిండర్ ద్వారా ఏదైనా సేవ చేయించినప్పుడు ఇన్నిటికీ ఎక్స్పాండ్ అయ్యారు, చాలా బాగా ఎక్స్పాండ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు నాకంటే ఎక్కువ సురేంద్ర బాగా వచ్చారు. ఎన్నో కార్యక్రమాల్లో వారు మాట్లాడుకుంటూ ఉంటారు, విజువల్గా ఆ సపోర్ట్ అనేది నాకు ఇష్టం ఉంది. నా మాటలు అంటే విని నమ్మి గౌరవంగా సంస్థకు ఒక అసెట్ తయారా చిత్రకల్పనకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు సంస్థకు అవసరమైనప్పుడల్లా మేము ఎన్నటి ఉంటాం, ఖచ్చితంగా నడిపిస్తాం, మంచి సేవా కార్యక్రమాలు నడిపిస్తాం. ఇంకా ఈ నెక్స్ట్ తదుపరి కార్యక్రమం లిఖితమ్మ మన శిష్య బృందాన్ని ఒక్కొక్కరిని పిలిస్తే మా వాళ్ళు స్వీట్ ప్యాకెట్ వాళ్ళకి ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తారు. మీరు చేసిన నృత్యానికి చాలా చిన్న గిఫ్ట్ నోరు తిప్పి చేసుకునేటట్టుగా స్వీట్ ప్యాకెట్ ఇద్దామని మేము అనుకుంటున్నాం. అది ఎంకరేజ్మెంట్, మీకు ఎంకరేజ్మెంట్. అభినందన గ్రహీతలకు వేదిక సీమలైన పెద్దలకు మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు అందరికీ నా నమస్కారాలు ఆశిస్తున్నాను. ఈ సమావేశం ఉద్దేశం ఏఎస్ఐ శ్రీ ఒట్టూరు శ్రీనివాసులు గారు ముందుగానే విపులీకరించారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటీవల జరిగిన మనం సేవా సంస్థ కార్యక్రమాల్లో ఈ సంయుక్త నృత్య కళా నిలయం వారు వారి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసి అక్కడ వారందరి మన్ననలు పొందటం నిజంగా మన కావలి వాసులందరూ హర్షించదగ్గం, గర్వించదగ్గం. మన చిన్నారులు మన రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రంలో ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి కారణం ఆ సంస్థకు వచ్చిన గుర్తింపు. మరో విశేషం ఏమిటంటే సుమల్ లాంటి సుప్రసిద్ధ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి ఆచార్య గారి లాంటి వారి సమక్షంలో ఆ మనం సేవా సంస్థ ఈ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర గారి ఓ దశాబ్ద కాలపు అనితర సాధ్యమైన సేవా నిరతని గ్రహించి వారికి డాక్టరేట్ ప్రదానం చేయటం నిజంగా వారికి ఆ డాక్టరేట్ ప్రదానం చేశారని మన శ్రీనివాసులు గారు నాకు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎందువల్లంటే అట్టడుగు వర్గాల వాళ్ళు చేసే సేవ, బలహీనులు చేసే సేవ, అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రతిభ, వీటిని ఇప్పటి సమాజం సరిగా గుర్తించడం లేదు. వారి హోదాకు తగ్గట్టు వాళ్ళ పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ ప్రయోజనాల కోసమే కొంతమందిని మాత్రమే గుర్తిస్తున్నారు. ఆ గుర్తించిన వాళ్ళని మనం తప్పు పట్టడం లేదు, కానీ గుర్తించాల్సిన ఎంతో మంది కళాకారులు, సేవకుల్ని ఈ సమాజం కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రలోభాల కోసం విస్మరించడం మాత్రం ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధలో నాకు కొంత ఉపశమనం ఈ సురేందర్ గారికి జరిగిన ఈ డాక్టరేట్ ప్రదానం.
డాక్టరేట్ పొందటం కొంతమంది నిజంగా వాళ్ళ సేవలకు ప్రతిభకు గుర్తించి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని సంస్థల ద్వారా డబ్బించి వాళ్ళ ప్రతిష్ట కోసం వాళ్ళ ఇమేజ్ కోసం డబ్బించి ఆ డాక్టరేట్ పొందుతున్న సందర్భాలు అనేకం మనం చూస్తున్నాం. అయితే ఈ డాక్టరేట్ ప్రదానం మాత్రం ఆ బోధ చెందింది కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పాను. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి నెల్లూరు జిల్లా. ఎత్తిందు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల